చాలామంది పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగే ఉంటారు. ఏదైనా ఒకటి కావాలంటే ఇంకా దాని గురించే ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అవును, అది కూడా పట్టుదలే. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే పట్టుదలతో ప్రార్థన చేయమని చెప్పడం లేదు. ఎందుకంటే మనకు కావలసినవి ఎంతో పట్టుదలతో మనం దేవుని దగ్గర అడుగుతాం, అది సహజంగా అందరూ చేయగలిగినటువంటిది. అయితే పౌలు ఏమంటున్నాడంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. మన ధ్యానాంశము పట్టుదల. ఈ లోకరీత్యా మనము అనేక విషయాలలో పట్టుదలను కలిగి ఉంటాం. అయితే వాస్తవానికి మానవుని జీవితంలో మంచి విషయములలో కంటే కూడా చెడు విషయములలో మానవుడు చాలా పట్టుదలను కలిగి ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా మనము మూడు విషయాలలో పట్టుదలను కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ మూడు విషయాలను ఈ దినమందు మనము ధ్యానించునై ఉన్నాం. మొట్టమొదటిగా మనము చూచినట్లయితే పట్టుదలతో మన యొక్క హృదయమును దేవుని వైపుకు త్రిప్పాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 7:3 సమూయేలు ఇజ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని వైపునకు త్రిప్పమని ఇక్కడ సమూయేలు ప్రవక్త ఇజ్రాయేలీయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు మన జీవితంలో పట్టుదలను కలిగి మన హృదయములను దేవుని వైపుకు త్రిప్పాలి అంటే, మన హృదయం అన్నటువంటిది చాలా సులభముగా ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయముల వైపు త్రిప్పబడుతూ ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి విషయముల వైపు త్రిప్పబడితే మన జీవితంలో మన శత్రువులపైన మనకు విజయం ఉండదు. అంటే మన ఆత్మీయ జీవితంలో మనము విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించలేం. ఇక్కడ ఇజ్రాయేలీయుల పరిస్థితి ఏమిటంటే వారి శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల చేతిలో వారు ఓడిపోతూ ఉన్నారు. అందుకే సమూయేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, ఒకవేళ ఫిలిస్తీయుల చేతిలో నుండి మీరు విడిపించబడాలంటే మీరు పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని వైపునకు త్రిప్పాలి, అప్పుడు మీరు ఆయన్ను సేవించాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో కూడా ఎక్కడైనా ఆత్మీయ జీవితంలో ఓడిపోతూ ఉన్నామంటే, ఏదైనా ఒక బలహీనతతో మనం ఇంకా బంధింపబడి ఉంటే, ఇంకా శత్రువుపై విజయాన్ని పొందుకోలేనటువంటి దుస్థితిని కలిగి ఉంటే, మాటిమాటికి పాపంలో పడిపోతూ ఉంటే, మాటిమాటికి బలహీనతని చెప్పుకొని అలానే నీ బ్రతుకును నీవు కొనసాగిస్తూ ఉంటే, నీ యొక్క హృదయాన్ని పట్టుదలతో నీవు దేవుని వైపుకు త్రిప్పాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. సొలొమోను జీవితంలో మనము చూసినట్లయితే ముసలివాడైనప్పుడు ఆయన భార్యలు ఆయన హృదయమును దేవుని వైపు నుండి ఇతర దేవతల వైపునకు త్రిప్పారని దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. చూడండి, 1 రాజులు 11:3-4 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను 300 ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను భక్తుడు
ఎంతో అద్భుతమైనటువంటి ఆలయమును నిర్మించాడు. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటే దేవుడు దావీదు చేత కాకుండా సొలొమోను చేత మందిరాన్ని నిర్మించుకున్నాడు. అయితే అలాంటి సొలొమోను హృదయమే త్రిప్పబడింది, ఎందుకంటే అతని భార్యల వలన ఆయన హృదయము దేవుని వైపు నుండి అన్య దేవతల తట్టు త్రిప్పబడిందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన హృదయములు ఎవరి తట్టు తిరిగి ఉన్నాయి? ఒకవేళ ఈ లోకము వైపైతే, ఇతర దేవతల వైపైతే, మనము పట్టుదల కలిగి మన హృదయాన్ని తిప్పాలి. గమనించండి, పట్టుదలతో మీరు దేవుణ్ణి సేవించాలంటే, మీ హృదయములు దేవుని వైపుకు త్రిప్పబడాలంటే, మీ జీవితాలలో దేవునికి మీకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి వాటిని మీరు తీసి పారవేయాలి. హల్లెలూయా. ఊరికనే పట్టుదల రాదు. ఒక వస్తువుని నీవు గట్టిగా పట్టుకోవాలంటే, ఒక వస్తువుపై నీకు పట్టు రావాలంటే, నీ చేతిలో ఇంకా ఏమీ కూడా ఉండకూడదు. అవునా కాదా? ఎన్నని గట్టిగా పట్టుకుంటారు? ఎన్నని గట్టిగా పట్టుకోగలరు? అందుకోసమనే ఇక్కడ సమూయేలు అంటూ ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలను మీరు తీసి పారవేస్తే కానీ పట్టుదల కలిగి మీరు మీ యొక్క హృదయములను మీ దేవుని తట్టునకు త్రిప్పలేరు. మన జీవితాలలో ఒకవేళ విగ్రహములు లేకపోవచ్చు, అన్య దేవతలను మనము పూజింపకుండా ఉండవచ్చు, అయితే మనకి దేవునికి మధ్య ఏదైతే అడ్డుగా ఉందో, అది ఒకవేళ ఈ లోక స్నేహము కావచ్చు, ఒకవేళ నీ మొబైల్ ఫోన్ కావచ్చు, నీ ల్యాప్టాప్ కావచ్చు, నీ చెడు వ్యసనములు కావచ్చు, నీ వ్యర్థమైనటువంటి మాటలు కావచ్చు, నీ వ్యర్థమైనటువంటి తలంపులు కావచ్చు, దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్మానములు కావచ్చు, ఇవి ఏవైనా కూడా ఒకవేళ నీకు దేవునికి మధ్యలో అడ్డుగా ఉంటే, నీవు పట్టుదలను కలిగి నీ హృదయాన్ని దేవుని తట్టునకు త్రిప్పలేవు. నీ హృదయం అన్నటువంటిది ఎప్పుడు కూడా త్రిప్పబడుతూనే ఉంటుంది. కాబట్టి మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. అసలు మన హృదయం అన్నటువంటిది ఎవరి వైపు త్రిప్పబడి ఉన్నది? హృదయం ఉంది, హృదయం త్రిప్పబడే ఉంది, అది తిరుగుతూనే ఉంది. అయితే ఆ హృదయము ఎవరి వైపు త్రిప్పబడి ఉంది? దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, అయితే నీ జీవితంలో విజయవంతమైన ఆత్మీయ జీవితం లేదు, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితము లేదు. ఏంటిది కారణం? కొంతమంది అనుకుంటున్నారు, మా పాస్టర్ గారు నా కొరకు సరిగా ప్రార్థన చేయడం లేదు కాబట్టే నా బ్రతుకు ఇలా ఉంది. కొంతమంది అనుకుంటున్నారు, మా పాస్టర్ గారు సరిగా బోధించడం లేదు కాబట్టే నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, మా సంఘము సరైనటువంటిది కాదు కాబట్టే మా బ్రతుకులు ఇలా ఉన్నాయని అనుకుంటున్నారు. అసలు కారణం అది కాదు. నీకు దేవునికి మధ్యలో అడ్డుగా కొన్ని ఉండిపోయాయి. ఇజ్రాయేలీయుల జీవితాలలో అయితే వారు అన్య దేవతలను ఉంచుకున్నారు, అష్టరోతు విగ్రహములను ఉంచుకున్నారు. అందుకే సమూయేలు అంటున్నాడు, మీరు వాటిని తీసి పారవేయగలిగితే మీరు పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని వైపుకు త్రిప్పగలరు. నీ బ్రతుకులో నీకు దేవునికి మధ్య ఏదైతే అడ్డుగా ఉంటుందో, అది ఉన్నంత కాలము పట్టుదలతో నీ హృదయాన్ని దేవుని వైపుకు త్రిప్పలేవు. ఒక వైద్యుని దగ్గరికి పోతే ఆ వైద్యుడు ఆ రోగము ఎందుకు వచ్చిందో దానికి మూలము తెలుసుకొని దానికి ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు, కానీ ఉట్నే పైనున్నటువంటి పుండు పోవడానికి ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడు. సరైనటువంటి వైద్యుడైతే ఆ పుండు అసలు ఎందుకు వచ్చిందో, దానికి మూలమేంటో తెలుసుకొని దానికి వైద్యాన్ని ఇస్తాడు. పైన ఏదో ఐస్ చేసి నైస్ చేసి బాగు చేసేయడం నిజమైనటువంటి వైద్యుని లక్షణము కాదు. మన దేవుడు నిజమైనటువంటి వైద్యుడు. హల్లెలూయా. ఆయన తప్పకుండా
మన జీవితంలో మన అపజయానికి ఏది మూలమో ఆయన చూచి దానిని సరిచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనము దానిని సరిచేసుకోవాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, మనలను పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనము పట్టుదలతో చేయాల్సినటువంటి విషయము ఏమిటంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. రెండవదిగా పట్టుదలతో పట్టుకుంటేనే ఆ దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయి. పట్టుదలతో పట్టుకొనకపోతే మన హృదయములో నుండి దేవుని మాటలు జారిపోయేటువంటి ప్రమాదం ఉంది, అపవాది వచ్చి ఎత్తుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, యేసుప్రభువులు వారు విత్తనములను గురించినటువంటి ఉపమానంలో అన్నారు, దేవుని యొక్క వాక్యమును అపవాది హృదయములో నుండి ఎత్తుకొని పోయాడు. వాక్యం విత్తబడింది, వాక్యం విన్నారు వారు, కానీ అపవాది వచ్చి వారి హృదయములో ఉన్నటువంటి వాక్యమును ఎత్తుకొని పోయాడు. వారే త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వారు. ఎవరు ఫలించారంటే, ఎవరు మంచి నేలను విత్తబడినటువంటి వారంటే, ఆ విత్తబడినటువంటి వాక్యాన్ని హృదయములో ఎవరైతే పదిలపరచుకున్నారో, భద్రపరచుకున్నారో, వారి జీవితాలలో నూరంతలుగా వారు ఫలించారు. కాబట్టి మన హృదయములో నుండి వాక్యమును అపవాది ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వారి జీవితాలలో ఏమైంది? వారు వాక్యాన్ని విన్నారు, వారి హృదయాలలో వాక్యం ఉంది, కానీ ఈ యొక్క ముండ్ల పొదలు అనగా ఈ లోక సంబంధమైనటువంటి విచారములు, ధన మోహము, ఐహిక విచారం అన్నటువంటివి ఆ యొక్క విత్తబడినటువంటి వాక్యాన్ని అణచివేశాయి. కాబట్టి మన జీవితాలలో, మన హృదయములో పట్టుదలతో మనము దేవుని వాక్యములను ఉంచుకోవాలి. పట్టుదల లేకపోతే మన హృదయం అన్నటువంటిది ఎప్పుడు కూడా ఇహ సంబంధమైనటువంటి వాటితో నింపబడేటువంటి ప్రమాదం ఉంది. ఇహ సంబంధమైనటువంటి వాటితో నింపబడినప్పుడు దేవుని వాక్యము అక్కడ అణిచివేయబడినట్లయితే, దేవుని వాక్యమునకు ఎదుగుటకు, ఫలించుటకు అక్కడ స్థలము లేకపోయినట్లయితే, ఆ యొక్క విత్తనము ఫలించలేనటువంటి పరిస్థితి ఉంది, అణిచివేయబడేటువంటి దుస్థితి ఉంది. కాబట్టి సొలొమోను అంటూ ఉన్నాడు, నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొననేమో. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు పట్టుదలతో ఆ మాటలను మనం పట్టుకునేటువంటి స్వభావమును కలిగి ఉండాలి. ఏదో వచ్చాం విన్నాం వెళ్ళిపోయాం కాదు, ఏదో టీవీ ఆన్ చేశాం మాటలు విన్నాం ఆఫ్ చేశామని కాదు, పట్టుదలతో పట్టుకునేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించినటువంటి తరువాత దేవుడు వారితో అంటున్నటువంటి మాటలు, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో మీరు ఉంచుకోవాలి, నా మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి, పట్టుదలతో నా మాటలను పట్టుకోవాలి. ఈ దేశంలో మీరు మంచిగా బ్రతకాలంటే, ఈ దేశంలో ఎటువంటి రోగములు లేకుండా, ఎటువంటి లేమి లేకుండా, మంచి సంతోషకరమైనటువంటి సమృద్ధి జీవితములను మీరు కలిగి ఉండాలంటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. ఒక విలువైనటువంటి వస్తువుని మనం తీసుకుని వెళ్తూ ఉంటే ఎంత పట్టుదలతో, ఎంత పట్టుతో, ఎంత గట్టిగా ఆ యొక్క బ్యాగ్ని పట్టుకుంటాం కదా. బంగారు ఒకవేళ మన సూట్ కేసులో ఉంటే, డబ్బులు మన సూట్ కేసులో ఉంటే దాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటాం మనం.
ఎంత పట్టుదల నువ్వు కలిగి మనం దాన్ని పట్టుకుంటాం. అయితే ఈ దేవుని వాక్యం వెండి బంగారముల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది. హల్లెలూయా. దాన్ని మన హృదయముతో పట్టుదలతో పట్టుకోవాలని సొలొమోను భక్తుడు రాస్తూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు కూడా 119వ కీర్తన 11వ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. హృదయంలో వాక్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పాప భోగములకు నేను లొంగిపోకుండా, పాపపు ఆకర్షణలకు నేను ఆకర్షించబడకుండా నా జీవితంలో ఏమి చేస్తున్నానంటే నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను. కాబట్టి మన హృదయాలలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉంటే ఇంకా అక్కడ వేరే విషయాలకు చోటు ఉండదు. అందుకే పౌలు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, క్రీస్తు యేసు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సమృద్ధిగా మీలో గనుక, మీ హృదయములలో గనుక క్రీస్తు వాక్యాన్ని నివసింపజేసుకోగలిగితే మీరు విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. 3వదిగా అపొస్తలుడైన పౌలు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం 12వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఇక్కడ ఆయన ఒక ప్రాసెస్ చెప్తూ ఉన్నాడు. నిరీక్షణ కలిగి మనము సంతోషించే వారిగా ఉండాలి. ఏంటిది మన నిరీక్షణ? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన నిరీక్షణ. ఆయన రాకడే మన నిరీక్షణ. ఆయన వచ్చినప్పుడు మనలను ఆయన పరలోకములోనికి తీసుకొని వెళుతాడన్నటువంటిదే మన నిరీక్షణ. ఆ నిరీక్షణను మనము కలిగి ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలలో మనము సంతోషించలేం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఎలా సంతోషించాలంటే ఈ లోకస్తులు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో సంతోషించేటట్లు కాదు. సినిమా చూసి సంతోషించేది కాదు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి చెడు వ్యసనము ద్వారా సంతోషాన్ని నీవు పొందుకునేది కాదు. అవన్నీ కూడా లోకస్తులు చేస్తున్నారు, అలా సంతోషిస్తూ ఉన్నారు, అలా సుఖిస్తూ ఉన్నారు. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై సంతోషించాలి. యేసు ప్రభు రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా వెళ్ళాలి. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం సంతోషించాలి. 2వదిగా ఆయన అంటున్నాడు, శ్రమయందు ఓర్పును కలిగి ఉండండి. మన ఆత్మీయ జీవితములో శ్రమలు అన్నటువంటివి తప్పకుండా వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ప్రార్థన చేస్తే శ్రమలు పోతాయి అనుకోవడం తప్పు. ఆ పరిస్థితిలో దేవుడు ఆ దైవ సేవకుణ్ణి ఉపయోగించి ఆ శ్రమలో నీకు సహాయం చేస్తాడేమో, కానీ శ్రమలే నా జీవితంలో ఉండకూడదు అని చేసేటువంటి ప్రార్థన సరైనటువంటి ప్రార్థన కానే కాదు. శ్రమ అన్నటువంటిది ఆత్మీయ జీవితంలో ఒక భాగము. అందుకే యేసు ప్రభువులు వారు చెప్పారు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను మీతో చెబుతున్నాను, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు అంటున్నాడు, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలసిన వారమై ఉన్నామని వారిని హెచ్చరించాడు. హెచ్చరించాడు వారిని ఎందుకంటే వారు అనుకున్నారు, శ్రమలు లేకుండానే దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోవచ్చు, యేసు ప్రభువును నమ్ముకుంటే చాలా సుఖవంతముగా ఉంటుంది బ్రతుకు అనుకున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నో, అలా కాదు. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో
ప్రవేశించాలి. శ్రమలు ఓర్పును కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదలను మనము కలిగి ఉండాలి. చాలామంది పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగే ఉంటారు. ఏదైనా ఒకటి కావాలంటే ఇంకా దాని గురించే ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అవును, అది కూడా పట్టుదలే. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే పట్టుదలతో ప్రార్థన చేయమని చెప్పడం లేదు. ఎందుకంటే మనకు కావలసినవి ఎంతో పట్టుదలతో మనం దేవుని దగ్గర అడుగుతాం, అది సహజంగా అందరూ చేయగలిగినటువంటిదే. అయితే పౌలు ఏమంటున్నాడంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అంటే మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధముగా అయితే ఈ యొక్క లోకములో ఒక సంవత్సరములో అనేక కాలములు ఉన్నాయో అదే విధముగా మన ఆత్మీయ జీవితంలో కూడా కాలములు ఉన్నాయి. ఈ యొక్క లోకంలో అయితే ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది? వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది. ఏం చేసినా ఏమి చెయ్యకపోయినా ఈ కాలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతే కదా. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆపత్కాలం అన్నటువంటిది ఉంటుంది, కష్టకాలం అన్నటువంటిది ఉంటుంది, శ్రమ దినములు ఉంటాయి, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయని పౌలు తిమోతికి రాస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తప్పకుండా వస్తాయి. ఇవన్నీ కూడా తప్పకుండా ఒక విశ్వాసి ఆయన జీవితంలో ఎదుర్కోవాలి. అయితే మన నిరీక్షణ ఏమిటంటే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు 20వ కీర్తన 1వచనములో, ఆపత్కాలముందు యెహోవా మన మరణను వినేటువంటి దేవుడు. 46వ కీర్తన 1వచనములో దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. హల్లెలూయా. ఆపత్కాలాలు వస్తాయి, ఎదుర్కోవాలి. అయితే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆపత్కాలంలో చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఆపదలో ఉంటే ఎలా అయితే నీకు దూరం అయిపోతారో అలా ఆయన నీ ఆపత్కాలాన్ని చూచి దూరం అయిపోయేటువంటి దేవుడు కాదు. కానీ ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆయన ఆపత్కాలంలో మన మరణ వెంచాడు. 107వ కీర్తనలో మనము చూచినట్లయితే 6వ వచనం 13వ వచనం 19వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి సహాయము చేశాడు. కష్టకాలంలో మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను విని ఆలకించి మనల్ని విడిపించేటువంటి దేవుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి మన జీవితాలలో ఈ యొక్క కాలముల గుండా వెళ్లాల్సి ఉంది. యేసు ప్రభువులు వారు ఆయన రాకడను గురించి మాట్లాడుతూ శ్రమ దినములని సంబోధించాడు. అవి శ్రమ దినములు. ఈ కాలములలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఈ కాలముల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన యందు పట్టుదలను కలిగి ఉండాలి. హల్లెలూయా. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. ఆ అపాయకరమైనటువంటి కాలములలో ఆ అపాయములో నీవు చిక్కుకొనకుండా నీతిమంతుడు ఏ విధముగా అయితే ఆపదను అపాయమును ముందుగానే చూచి దాన్ని గురించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడో అలానే యేసు రక్తములో కడగబడి నీతిమంతులముగా చేయబడినటువంటి మన జీవితాలలో అపాయ కాలములు వచ్చినప్పుడు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే ఏ పరిస్థితిలో కూడా ప్రార్థనలో నీవు పట్టుదలను కోల్పోకూడదు. మన పట్టుదల అన్నటువంటిది ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు కొన్ని పరిస్థితులలోనే మనకు దానిపైన పట్టుంటుంది. ఒక బంగారు వస్తువుని నువ్వు గట్టిగా పట్టుకొని ఉంటావు, ఎంతవరకు పట్టుకోగలవు? నువ్వు చక్కగా నిలబడగలిగినప్పుడే ఎవరైనా వచ్చి నిన్ను తోశారనుకోండి, పట్టుకోగలవా? ఏదైనా ఒక బైక్ గుద్దితే పట్టుకోగలవా? ఇంకేదైనా యాక్సిడెంట్ జరిగితే, ఆపద వస్తే నీవు దాన్ని పట్టుకోగలవా? లేదు, కొన్ని పరిస్థితుల్లోనే పట్టుకోగలవు. అలానే ప్రార్థన యందు పట్టును కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. నీ కష్టకాలంలో దేవునికి మొరపెట్టకుండా నీవు దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితి ఉంది. నీ శ్రమలో దేవుని విడిచిపెట్టేటువంటి దుస్థితి ఉంది.
శ్రమధిలములలో నీవు దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అపాయకరమైనటువంటి కాలములలో నీవు ఆ యొక్క అపాయములో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంది. కష్టకాలములో దేవుని వైపు కాకుండా ఇతరుల వైపు నీ హృదయము త్రిప్పబడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఎలాంటి పరిస్థితుల గుండా మీరు వెళ్ళినా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. కొంతమంది ఉంటారు చనిపోయినా పర్లేదు, వారి చేతిలో ఉన్న బంగారుని అలానే గట్టిగా పట్టుకుంటారు. అంటే బంగారు పైన వారికి అంత మోజు, అంత ఇష్టం, అదంటే అంత ఆశ. కాబట్టి మనము కూడా దేవుని పట్ల అంత ఆశను, ఆసక్తిని కలిగి ఉండగలిగితే, ప్రార్థన యందు అలాంటి పట్టుదలను కలిగి ఉంటే, అది ఆపత్కాలమైన శ్రమదినములైన కష్టకాలమైన అపాయకరమైనటువంటి కాలమైన మన జీవితాలలో మనము దేవునికి నమ్మకముగా జీవించగలుగుతాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ మూడు విషయాలలో మనము పట్టుదలను కలిగి ఉండాలి. పట్టుదల కలిగి మన హృదయములు దేవుని వైపు మనము త్రిప్పుకోవాలి. అప్పుడే విజయవంతమైనటువంటి జీవితం. పట్టుదలతో మన హృదయమును దేవుని మాటలు పట్టుకునేటట్లుగా చేయాలి. ఉట్నే వినడం కాదు, పట్టుదలతో మన యొక్క హృదయమును దేవుని మాటలను మనం పట్టుకోనివ్వాలి. మూడవదిగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయాలలో ప్రభువా పట్టుదలను కలిగి చేస్తూ ఉన్నాం. అయితే ఆత్మీయ జీవితంలో మా హృదయములు నాయన పట్టుదలను కలిగి మీ వైపుకు త్రిప్పాలని మీరు కోరుతూ ఉన్నారు. అలా పట్టుదల కలిగి మా హృదయాలు మీ వైపుకు త్రిప్పాలంటే మాకును మీకును మధ్య అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దానిని తీసి పారవేయాలని మీ వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం పరిశుద్ధాత్మదేవ మాకును మీకును మధ్యడ్డుగా ఉన్న ప్రతి దానిని మీరే తీసి పారవేయండి. ఎందుకంటే పరలోకమందున్నటువంటి మా తండ్రి మంచి వ్యవసాయకుడు నాయన. పట్టుదలతో మీ మాటలు మా హృదయంలో ఉంచుకొనుటకు సహాయం చేయండి నాయన. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుటకు సహాయం చేయండి. నిత్యము ప్రార్థించుటకు సహాయం చేయండి నాయన. ఎల్లప్పుడూ ప్రార్థించుటకు సహాయం చేయండి. అది శ్రమకాలమైన కష్టకాలమైన, అవి దుఃఖదినములైనా ప్రభువా నాయన, శ్రమదినములైన, ఆపత్కాలములైన, అపాయకరమైనటువంటి కాలములైన, ప్రతి పరిస్థితిలో ప్రభువా నాయన మేము ప్రార్థన యందు పట్టుదల కలిగి విజయవంతమైన జీవితాన్ని జీవించుటకు కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9490089284.